ఏపీలో కొత్తగా రోడ్ ట్యాక్స్ బాదుడు కనపడకుండా పోయిన హీరో విధా బేస్ మోడల్ ఏతర్ ఐదు సంవత్సరాల ఈఎంఐ ప్లాన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ తో ఈ రోజు నేను మీ ముందుకు హలో ఫ్రెండ్స్ నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం ఫ్రెండ్స్ రోజు డేట్ వచ్చేసరికి జూన్ ఎనిమిది గురువారం అండ్ వెల్కమ్ టు ఈవి ముచ్చట్లు ఎపిసోడ్ ఈ ఈవి ముచ్చట్లు ఎపిసోడ్ అనేది మన ఛానల్లో కొన్ని రీజన్స్ వల్ల గ్యాప్ అయితే వచ్చింది సో ఇక్కడ నుండి ఈ ఎపిసోడ్స్ అనేది కంటిన్యూ చేద్దాము సో ఈ వీడియోలో ఈ వీక్ మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి అయితే తెలుసుకుందాము అండ్ ఈవి ఎపిసోడ్స్ ఎపిసోడ్స్తో పాటు ప్రతి సండే మన ఛానల్లో వచ్చే ఆస్క్ ఈవి తెలుగు ఎపిసోడ్స్ని కూడా రీబ్యాక్ అయితే చేయబోతున్నాము సో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పై ఉన్న డౌట్స్ని కొత్త ప్రైజింగ్ ఎలా ఉంది ఏ స్కూటర్ని తీసుకోవాలి అని మీకు డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఈ సండే రోజు వచ్చే ఆస్కివీ తెలుగు ఎపిసోడ్లో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ నేనైతే ఆన్సర్స్ ఇస్తాను ఇక లేట్ చేయకుండా ఈ వీక్ ఈవీ వచ్చేట్లో ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఫస్ట్ న్యూస్ ఓలా నుండి చాలా మందికి అసలు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ నీళ్ళల్లో సర్వే అవుతాయా లేదా అనే ఒక డౌట్ అయితే ఉంటుంది ఒక యూట్యూబర్ ఏం చేశారంటే ఒక ఓలా ఎస్ వన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ వేసుకొని డైరెక్ట్గా బీచ్లోకి అయితే వెళ్ళిపోయాడు ఇప్పుడు మీరు స్క్రీన్ పైన వీడియో చూడొచ్చు సో డైరెక్ట్గా ఇతను బీచ్లోకి ఓలా స్కూటర్ వేసుకెళ్ళి ఆ స్కూటర్ని మొత్తంగా ఆ బీచ్లో ముంచేశాడనమాట సో నీళ్లు మొత్తం ఓలా స్కూటర్ పైకి వచ్చేసాయి కేవలం ఆ పైన మిర్రర్ మాత్రమే మనకి చూడడానికి లభిస్తుంది అంత నీళ్ళల్లో ముంచినప్పటికీ ఆ స్కూటర్ మాత్రం ఎలాంటి ఇష్యూ లేకుండా నడవడం జరిగింది అండ్ దాని ఇండికేటర్స్ కూడా కరెక్ట్ గా అయితే పనిచేసాయి అండ్ స్పీకర్స్ కూడా పనిచేసాయి సో మొత్తంగా ఈ యూట్యూబర్ ట్విట్టర్ లో భవిష్యత్ గారిని ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ అయితే పెట్టడం జరిగింది మరి ఓలా ఇంకా దేన్ని తట్టుకోలేదు ఇప్పుడు ఓలా ఫైర్ ని తట్టుకుంటుంది డస్ట్ ని తట్టుకుంటుంది వాటర్ని తట్టుకుంది ఇంకా ఓలా తట్టుకోలేనిది ఏముంది అని చెప్తూ ఇతను అయితే ట్వీట్ అయితే చేయడం జరిగింది మరి వీరు చేసిన ఈ స్టంట్ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఇలాగో ఓలా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ న్యూస్ కూడా ఓలా నుండే ఓలా ప్రీవియస్గా ఓలా ఎస్ వన్ ఏర్ సిరీస్ అని అయితే లాంచ్ చేయడం జరిగింది దాంట్లో మనకి టూ కిలో వాట్ అవర్ త్రీ కిలో వాట్ అవర్ ఫోర్ కిలో వాట్ అవర్ ఈ టూ కిలో వాట్ అవర్ని ఎనభై వేల ప్రైస్కి అయితే ఎనభై ఐదు వేల ప్రైస్కి అయితే లాంచ్ చేయడం జరిగింది బట్ ఇప్పుడు ఫేమ్ టు సబ్సిడీ అనేది రివైజ్ అయ్యాక ఈ ఓలా ఎస్ వన్ ఎయిర్ సిరీస్లో మనకి రెండు వేరియంట్స్ అయితే లేసిపోయాయి టూ కిలో వాట్ అవర్ అండ్ ఫోర్ కిలో అట్ అవర్ వేరియంట్ అయితే ఇప్పుడు మనకి లేదు ఓన్లీ త్రీ కిలో వాట్ అవర్ వేరియంట్ని మాత్రమే వీరైతే సేల్ చేస్తున్నారు అండ్ దాని ప్రైస్ వచ్చేసరికి ప్రీవియస్గా ఈ త్రీ కిలో అట్ అవర్ వేరియంట్ని లక్ష రూపాయలకి లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు దాని మీద పదివేలు అయితే పెంచేసారు ఇప్పుడు ఓలా ఎస్ వన్ ఎర్ సిరీస్ లో మనకి త్రీ కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఒకటే ఉంటుంది అండ్ దాని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి లక్ష పదివేల రూపాయలు అండ్ దీంట్లో ఉన్న మిగతా ఎలక్ట్రిక్ స్కూటర్స్ గురించి మాట్లాడుకుంటే ఓలా ఎస్ వన్ ఉంది మనకి ఓలా ఎస్ వన్ ప్రో ఉంది ప్రీవియస్ గా ఓలా ఎస్ వన్ లక్ష పదిహేను వేలకు అమ్మగా ఇప్పుడు దాని కాస్ట్ వచ్చేసరికి లక్ష ముప్పై వేలకి అయితే అండ్ ఓలా ఎస్ వన్ ప్రో వచ్చేసరికి లక్ష ఇరవై ఐదు వేలకు ఉండేది ఇప్పుడు దాని ప్రైస్ వచ్చేసరికి లక్ష నలభై ఎస్ వన్ సిరీస్ పైన పదిహేను వేలు పెంచారు ఎస్ వన్ ఎయిర్ సిరీస్ పైన వీరైతే అయితే పెంచడం జరిగింది అండ్ ఈ ఎస్ వన్ ఎయిర్ సిరీస్ యొక్క డెలివరీస్ జూలైలో స్టార్ట్ అవుతాయని ఇంతకుముందు భావిశాఖర్ వాళ్ళు గారు అయితే చెప్పారు కాకపోతే ఈ సబ్సిడీస్ అన్ని రివైజ్ కావడంతో దీని డెలివరీస్ ఇంకా డీలే అయ్యే ఛాన్స్ అయితే ఉంది మరి ఈ ఓలా ప్రైజింగ్పై మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ ఏతర్ నుండి ఏతర్ ప్రైజెస్ ఇప్పటికే చాలా అంటే చాలా పెరిగిపోయాయి ఇంతకుముందు అంటే ఈ చార్జర్ అమౌంట్ ఎప్పుడైతే తగ్గించారో అప్పుడు ఏతర్ అనేది మనకు కొంచెం అఫోర్డబుల్ ప్రైస్ లో వచ్చేది కానీ సబ్సిడీ రివైజ్ అయ్యాక మళ్ళీ ఏతర్ ప్రైజ్ అనేది ఆకాశాన్ని అంటాయని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఈ ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ప్రో ప్యాక్ వేరియంట్ని అఫోర్డ్ చేయలేరు కాబట్టి ఏతర్ అయితే ఇప్పుడు కొత్త ఈఎంఐ ప్లాన్ అయితే ఇంట్రొడ్యూస్ చేసింది ఇప్పటి వరకు మీరు ఏ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్కి వెళ్ళినా మీకు మ్యాక్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఈఎంఐ పీరియడ్ అయితే లభించేది ఏతర్ కొన్ని బ్యాంక్స్తో టై అప్ అయ్యి ఫైవ్ ఇయర్స్ ఈఎంఐ పిరియడ్ అయితే వీరు ఇంట్రడ్యూస్ చేశారు ఫైవ్ ఇయర్స్ అంటే సిక్స్టీ మంత్స్ అన్నమాట మీరు కొంత డౌన్ పేమెంట్ చెల్లించి ఐదు సంవత్సరాల వరకు ఈఎంఐ అయితే పెట్టుకోవచ్చు అండ్ మీ లోయెస్ట్ ఈఎంఐ వచ్చేసరికి నెలకి మూడు అయితే పడుతుంది సో ప్రస్తుతానికి ఏతర్ వారు మూడు కంపెనీస్తో టై అప్ అయితే అయ్యారు అది వచ్చేసరికి ఐడిఎఫ్సి బ్యాంక్ బజాజ్ ఫిన్సర్ అండ్ హీరో ఫిన్కాప్ అన్నమాట ప్రస్తుతానికి అయితే వీళ్ళు ఈ మూడు బ్రాంచ్ తో టై అప్ అయ్యి ఐదు సంవత్సరాల ఈఎంఐ ప్లాన్ అయితే అందిస్తున్నారు కానీ నాకు ఒక డౌట్ ఎవరైనా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ని ఐదు సంవత్సరాల ఈఎంఐ అని చెల్లిస్తారా ఈ ఐదు సంవత్సరాల్లో బ్యాటరీ బ్యాటరీకి ఎలాగో వ్యారంటీ ఉంటుంది బ్యాటరీ కాకపోయినా మోటార్కి ఏమైనా బాడీకి ఏమైనా వెహికల్ పోయినా కానీ మనం ఐదు సంవత్సరాల ఈఎంఐ అయితే పే చేయాలి మరి నాకు డౌటే ఐదు సంవత్సరాల ఈఎంఐ ప్లాన్ని ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు అనేది మరి ఈ ఐదు సంవత్సరాల ఈఎంఐ ప్లాన్పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఎలాగో ఏతర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ న్యూస్ కూడా ఏతర్ నుండి ఇప్పుడు ఏతర్ ప్రైజెస్ అనేవి ఆకాశాన్ని అంటిపోయాయని కంపెనీకి కూడా అర్థమైంది అందుకే ఏతర్లోనే లోనే ఒక అఫోర్డబుల్ వేరియంట్ ని వీరైతే లాంచ్ చేయడానికి సిద్ధమయ్యారు అండ్ దీని పేరు వచ్చేసరికి ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎస్ అనమాట దీని గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ ఈవీ ముచ్చట్ల ఎపిసోడ్స్ అని అయితే చెప్పాను ఇప్పుడు ఏతర్ దీన్ని ఆఫీషియల్ గా కన్ఫర్మ్ అయితే చేసింది ఇది ఎప్పుడు లాంచ్ చేస్తారో డేట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కానీ ఏథర్ ఫోర్ ఫిఫ్టీ ఎస్ అనే ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఏతర్ నుండి అయితే మనకి లాంచ్ అవడానికి సిద్ధంగా ఉంది ఇక మనకు తెలిసిన కొన్ని టెక్నికల్ స్పెక్స్ పే కన్నేస్తే దీంట్లో మనకి మూడు కిలోటర్ల బ్యాటరీ ప్యాక్ అనేది రానుంది డిజైన్ చూడడానికి మీకు సేమ్ గానే ఉంటుంది కాకపోతే ఇంటర్నల్ గా చేంజెస్ అయితే చేశారు మూడు అవర్ల బ్యాటరీ నూట పదిహేను కిలోమీటర్ల ఐడిసి రేంజ్ ని వీరైతే క్లెయిమ్ చేస్తున్నారు ఐడిసి నూట పదిహేను అంటే దీని రియల్ రేంజ్ వచ్చేసరికి ఎనభై ఐదు నుండి తొంభై కిలోమీటర్లు ఉంటుంది అండ్ ఇది తొంభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు చేరుకుంటుంది ఇక ప్రైజింగ్ విషయానికి వచ్చేస్తే దీని ఎక్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి లక్ష ముప్పై వేలు ఆండ్రోడ్కి వచ్చేసరికి లక్ష నలభై మూడు నుండి నలభై ఐదు వరకు అయితే అవుతుంది మరి ఎనభై ఐదు కిలోమీటర్ల రేంజ్ కి లక్ష నలభై మూడు లక్ష నలభై ఐదు వేలు పెట్టడం అంటే కాదు కాస్త ఎక్కువనే చెప్తాను మరి ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎస్ వేరియంట్పై మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ సింపుల్ వన్ నుండి ఆల్రెడీ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క ప్రైజింగ్ అయితే మీకు తెలుసు దీంట్లో వీరు ఏం చేంజెస్ తీసుకొచ్చారు ఎన్ని కలర్స్ తీసుకొచ్చారు అనే విషయం అయితే మీకు తెలుసు కాకపోతే ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క డెలివరీ స్టార్ట్ అయ్యాయా అఫీషియల్గా ఈ జూన్ ఆరో తేదీ నుండి డెలివరీ స్టార్ట్ చేస్తామని సీఓ సీఈఓ అయిన సుహాస్ రాజ్ కుమార్ గారు అయితే చెప్పడం జరిగింది కానీ డెలివరీ స్టార్ట్ అయ్యాయా అన్న ఒక క్వశ్చన్కి మనకు ఆన్సర్ అయితే లభించేసింది ఫైనల్గా బెంగళూరులో ఈ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క డెలివరీస్ అయితే స్టార్ట్ అయిపోయాయండి దీన్ని ఈ కంపెనీ సీఈఓ అండ్ కోఫౌండర్ అయిన సుహాస్ రాజ్ కుమార్ గారు ట్విట్టర్ ద్వారా షేర్ చేయడం అయితే జరిగింది బెంగళూరులో కొంతమంది సెలెక్టెడ్ కస్టమర్స్కి ఈ స్కూటర్ యొక్క డెలివరీస్ అనేది ఇచ్చారు మరీ పెద్ద ఈవెంట్ ఏం తెలియదు చిన్న ఈవెంట్ని చేసి కస్టమర్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళకి స్కూటర్స్ని అయితే డెలివరీ ఇవ్వడం జరిగింది కాకపోతే దీని ఫైనల్ పేమెంట్ విండో ఎలా ఉంటుంది ఎంత పే చేయాలి ఈఎంఐ ప్లాన్స్ ఏంటి అవేవి తెలియదు ఇది కేవలం ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ డెలివరీస్ మాత్రమే ఫస్ట్ బండ్లని ఆ కస్టమర్స్కి డెలివరీ చేసి వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా స్కూటర్స్ బాగున్నాయా మిగతా సిటీస్కి కూడా డెలివరీ స్టార్ట్ చేయొచ్చా పేమెంట్ విండో స్టార్ట్ చేయవచ్చా అని కన్ఫర్మేషన్ చేసుకున్నాక మిగతా సిటీస్కి వీరు డెలివరీస్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన హైదరాబాద్కి అండ్ మన తెలుగు రాష్ట్రాల్లోకి రావడానికి మినిమమ్ టు మినిమం ఎంత లేకుండా ఒక వన్ ఇయర్ టైం నేను అనుకుంటున్నాను మరి మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ ఏపీ గవర్నమెంట్ నుండి ఇప్పటికే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రైజెస్ అనేవి విపరీతంగా పెరిగిపోయాయి పదివేల నుండి నలభై ఐదు వేల రూపాయల వరకు కంపెనీస్ అనేవి వారి ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క ప్రైజెస్ అనేవి పెంచేయడం జరిగింది ఇవన్నీ జరిగాక ఎలక్ట్రిక్ స్కూటర్ని ఒక సామాన్యుడు అఫోర్డ్ చేయడం అనేది ఇంపాసిబుల్ గానే మారిందని చెప్పుకోవచ్చు వీటన్నిటికీ ఇంకో పెద్ద బండర్ యాడ్ చేస్తున్నట్టు ఏపీ గవర్నమెంట్ ఒక డిసిజన్ అయితే తీసుకుని ఉంది ఇప్పటి వరకు మన తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ పై రోడ్ ట్యాక్స్ అనేది లేదనమాట ఇప్పుడు మీరు మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోండి ఏతర్ ఫోర్ ఫిఫ్టీ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ లక్ష డెబ్బై వేలు అనుకుందాము సో ఈ ఎక్స్ షోరూమ్ కాస్ట్కి మీకు ఎక్స్ట్రా ఇన్సూరెన్స్ పదివేలు అండ్ దాని యాక్సెసరీస్ ఇవన్నీ కలుపుకొని ఒక పదిహేను వేలు దాకా అయ్యేది సో దాని ఆన్రోడ్ కాస్ట్ వచ్చేసరికి మీకు లక్ష దాకా అయ్యేది రోడ్ ట్యాక్స్ అనేది లేదు ఇంతవరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన మన రెండు రాష్ట్రాల్లో రోడ్ ట్యాక్స్ అనేది లేదు కాకపోతే ఇప్పటి నుండి అంటే ఇంకొద్ది రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే కొంటారో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఎవరైతే కొంటారో వారికి రోడ్ ట్యాక్స్ కూడా అప్లికేబుల్ అయితే అవనుంది ఇప్పటివరకు పెట్రోల్ టూ వీలర్స్కి రోడ్ ట్యాక్స్ మనకి ఫోర్టీన్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది మరి ఎలక్ట్రిక్ స్కోటర్స్కి ఎంత పర్సెంట్ రోడ్ టాక్స్ తీసుకుంటారో అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు కానీ ఇంకొన్ని రోజుల్లో ఏపీలో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ పై రోడ్ ట్యాక్స్ అప్లై అవన్నట్టు మనకి కొన్ని సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో త్వరలోనే గా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏపీలో ఎవరైతే ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని కొనాలనుకుంటున్నారో వారికి ఇప్పుడున్న ఆన్ రోడ్ కాస్ట్ పైన ఇంకొక పది నుండి పదహారు పదిహేడు వేల రూపాయల భారం అయితే పెరగనుంది మరి ఇంత రేట్లు బించాక ఎలక్ట్రిక్ బంద్ ఎవరు కొనడానికి ఇంట్రెస్ట్ చేస్తారో గవర్నమెంట్స్ ఇలా చేస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ యాంపియర్ నుండి ఇంతకు ముందు వరకు యాంపియర్ అంటే మనకు ఒక అఫోర్డబుల్ ప్రైజ్ రేంజ్లో వచ్చే మంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనే ఒక గుర్తింపు ఉండేది కానీ ఇప్పుడు యాంపియర్ ప్రైజెస్ కూడా పెరగడం జరిగింది యాంపియర్ మ్యాగ్నస్ లక్ష రూపాయలు లోపు వస్తే ఇప్పుడు దాని ప్రైజ్ అనేది లక్ష పదివేల రూపాయలకి అనేది వెళ్ళిపోవడం జరిగింది సో ఇదే ఒక బ్యాడ్ న్యూస్ అంటే యాంపియర్కి ఇంకో బ్యాడ్ న్యూస్ కూడా వచ్చేసింది గవర్నమెంట్ యాంపియర్ మీద నూట ఇరవై నాలుగు కోట్ల జరిమానా అయితే విధించడం జరిగింది విత్ ఇంట్రెస్ట్ అనమాట దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి హీరో లో ఎలాంటి సిచ్యువేషన్ అయితే వచ్చిందో ఆంపియర్ కి కూడా ఇప్పుడు అదే సిచ్యువేషన్ అనేది రావడం జరిగింది వీరు చైనా నుండి కొన్ని పార్ట్స్ ఇంపోర్ట్ చేసి ఇక్కడ వెహికల్ని అసెంబ్బుల్ చేసి అమ్ముతున్నారని సెంట్రల్ గవర్నమెంట్ అయితే తెలిసిపోయింది వీరు ఇప్పటి వరకు ఎంత సబ్సిడీ అయితే తీసుకున్నారో దానికి విత్ ఇంట్రెస్ట్ పే చేయాలని సెంటర్ అయితే వీరికి ఆర్డర్ చేయడం జరిగింది అండ్ టెంపరీగా వీరికి ఫేమ్ టు సబ్సిడీని కూడా ఆపేయడం జరిగింది ఎవరైతే ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కొందామని ప్లాన్ చేస్తున్నారో ఒకసారి ప్రైజెస్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ హీరో వీదా నుండి ఇంతకు ముందు వరకు మనకి హీరో వీదాలో వీదా వి వన్ ప్లస్ అండ్ వీదా వి వన్ ప్రో అనే రెండు వేరియంట్స్ అయితే అవైలబుల్ ఉండేవి ఈ చార్జర్ కాస్ట్ అన్ని తీసేశాక ఈ వీదా వి వన్ ప్లస్ యొక్క ఎక్స్ రూమ్ కాస్ట్ లక్ష ఇరవై వేలు వి వన్ ప్రో యొక్క ఎక్స్ రూమ్ కాస్ట్ లక్ష నలభై ఐదు వేలుగా ఉండేది సో అక్కడ అవి వాల్యూ ఫర్ మనీగా మనం అయితే చెప్పుకున్నాము కాకపోతే ఇప్పుడు ప్రైజెస్ అనేవి పెరిగాక హీరో వీదా ఈ వీదా వి వన్ ప్లస్ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో దాన్ని అయితే డిస్కంటిన్యూ చేయడం జరిగింది దాని అయితే ఆపేసింది ఇప్పుడు మీకు హీరో వీదాలో ఓన్లీ హీరో వీదా కూడా వీ వన్ ప్రో అనే టాప్ ఎండ్ వేరియంట్ అవైలబుల్ గా ఉంది అండ్ దీని ప్రైస్ ని కూడా వీరేమి పెంచలేదు ఒక వెయ్యి రూపాయలు పెంచారు ఇప్పుడు ఈ హీరో వీద వీ వన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ లక్ష నలభై ఆరు వేల ఎక్స్ షోరూమ్ కాస్ట్ కి మనకైతే అవైలబుల్ గా ఉంది ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ ని బట్టి చూసుకుంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు దీంట్లో మీకు నూట పది కిలోమీటర్ల రియల్ రేంజ్ అనేది లభిస్తుంది ఎనభై కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది లభిస్తుంది అండ్ రెండు రిమూవబుల్ లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్స్ అనేవి లభిస్తాయి ఫ్రెండ్స్ లాస్ట్ న్యూస్ టాటా నుండి టాటాలోని టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్లో లో రీసెంట్ గానే టాటా టాప్ అండ్ వేరియం అయితే లాంచ్ చేయడం జరిగింది అండ్ దీని పేరు వచ్చేసరికి టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎగ్జాడ్ ప్లస్ లక్స్ ఇంత పెద్ద పేరు అనమాట ఏమీ లేదు దీంట్లో వీరు ఒక పెద్ద ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ని యాడ్ చేశారు మంచి స్పీకర్ క్వాలిటీస్ అనేవి ఇవ్వడం జరిగింది అండ్ వన్ సిక్స్టీ ప్లస్ వాయిస్ కమాండ్స్ ని దీంట్లో వీరైతే యాడ్ చేశారు అండ్ రేర్ కెమెరా ఏదైతే ఉంటుందో దాని క్వాలిటీని కూడా వీరు పెంచారు సో ఇలా కొన్ని లగ్జరీ ఫీచర్స్ ని ఇంక్లూడ్ చేసి ఈ టాప్ అండ్ వేరియంట్ అయితే వీరు లాంచ్ చేయడం జరిగింది అండ్ దీని షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి పద్దెనిమిది లక్షల డెబ్బై తొమ్మిది వేలు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవన్నమాట వీక్ మన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ అయితే ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి అండ్ మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఈ ఆదివారం వచ్చే ఆ స్కీవీ తెలుగు ఎపిసోడ్ లో ఆ క్వశ్చన్స్ అయితే నేను ఆన్సర్స్ ఇస్తాను వీడియో కింద మరి వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఈవి తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గో గ్రీన్ గో ఎలక్ట్రిక్